నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న మంత్రి అచ్చెన్నాయుడు, త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ రైతులకు హామీ. గ్రామాల్లో కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవాలన్న మాజీ మంత్రి కొట్టు, కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ అండగా ఉంటారంటూ స్పష్టం. ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ అమలాపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన, బకాయిలు చెల్లించకపోతే పంట విరామాన్ని ప్రకటిస్తామంటూ హెచ్చరిక. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్న కాంగ్రెస్ నేత షర్మిళ ఏ ఉద్దేశంతో నిర్మించారో తెలపాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో విత్తనాలు ఎరువుల కొరత రాకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 80% విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నట్టు తెలిసిందని దాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సాగునీటి వ్యవస్థను 5 ఏళ్లలో నిర్వీర్యం చేశారని, కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు తక్షణమే చేపట్టి ఖరీఫ్కు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. శివారు ఆయకట్టు వరకు సాగు నిరంధించాలని సూచించారు. వంశధార కాలువ ఆధునీకరణకు ఎంత నిధులు అవసరమవుతాయో అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాలను సైతం నాశనం చేసేశారని, ట్రాన్స్ఫార్మర్లు, రాగి తీగలు ఎత్తుకెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎందుకంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈరోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారు, వాళ్ళని ఎలా ఆలోచిస్తున్నారు అనేది 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటే ఎంత తెలుగు వాళ్ళకి ఎంత గర్వపడాలి. ఒక్కసారి గర్వం గర్వకారణం అనేది ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకి దక్కింది. సక్రమంగా పాటించేటువంటి అధికార యంత్రాంగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మనం అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు. అందుకని ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా తెలియజేస్తున్నాం, ఇది ఏదో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా క్రెడిట్ కోసమో మా ఆనందం కోసమో కాదు. ఈ రోజు మాకు సేవ చేయడానికి ఒక మంచి స్థానం దక్కింది, సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాంట్లో మీరు కూడా 100% కమిట్మెంట్ తో మీరు కూడా ముందుకొచ్చి పనిచేస్తే మన జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం మనం 5 సంవత్సరాల్లో చూపించవచ్చు. ఆ నమ్మకం నాకు ఉందని కూడా తెలియజేస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, కమిట్మెంట్ తో మీరందరూ కూడా పనిచేయండి. వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ఇప్పుడే మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, మాకు కావలసినటువంటిది పనిచేసే వ్యక్తులు కావాలి. పనిచేసే వ్యక్తుల్ని ఎప్పుడు ఆదరిస్తాం, గౌరవిస్తాం, వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్స్ కి కూడా గౌరవిస్తూ అందరూ కూడా టీమ్ వర్క్ గా పనిచేయడానికి ఆ అవకాశం, ఆ ప్లాట్ఫామ్ మేము కల్పిస్తాం. అటువంటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు రండి. ఆపరేషన్ మన దగ్గరే ఉంది, మార్కెటింగ్ మన దగ్గరే ఉంది, సీడ్స్ మన దగ్గరే ఉంది. మీరు ఏది అడిగినా సరే అన్ని శాఖలు మన దగ్గరే ఉన్నా, ఈ జిల్లాకు అవసరమైనవన్నీ నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. మీకు పర్సనల్ గా వచ్చి చెప్పినా, ఫోన్ చేసినా సరే, నాలాగా ఎవరు ఉండరు, మీరు ఎవరైనా ఫోన్ చేయండి. ఈ పని ఉందంటే మీటింగ్ లో ఉంటే మళ్ళీ చేస్తారు, ఫోన్ లో కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా రైతు బజార్లో డీఫర్ టైంలో ఇప్పటికే ఏడీ గారికి చెప్పారు, ఉదయమే పిలిచి ఈ జిల్లాలో ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయి అన్ని మళ్ళీ లైన్లో కావాలి. నిన్న మొన్న టీవీలో చూశాను, ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి, అటువంటిది కూడా రావడానికి వీలు లేదు. నిన్న నేను చెప్పాను మా కమిషనర్ గారికి, ఎక్కడైనా సరే అటువంటిది వస్తే బయట రాష్ట్రాల్లో ఉంటే కొంతకంటే చెప్పారు. ఇంకొక పెద్ద అదృష్టం ఏమిటంటే కేంద్రంలో మన నాయకుడు మంత్రిగా ఉన్నారు, ఆయన్ని విమానయాన శాఖ అనుకోవచ్చు, కానీ ఆయన ఎంటైర్ క్యాబినెట్ లో ఒక వ్యక్తి, అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. 5 సంవత్సరాలు
ఎంత బాధపడుతున్నానంటే అసలు కనీసం ఆఫీసులు కూడా ఈ ముఖ్యమంత్రికి మంత్రులు సహకారం లేదు. మనకి బడ్జెట్ చాలా తక్కువ. ఏ ప్రభుత్వం అయితే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకుంటారు ఆ ప్రభుత్వం బాగా అభివృద్ధి జరుగుతారు. కానీ ఈ 5 ఇయర్స్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వాడుకోలేదు. ఈరోజు వ్యవసాయం ఉంది. వ్యవసాయం మీ అందరికీ తెలుసు మనం ఎలా ఎక్కువ పడుతున్నాం. 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక స్ప్రింక్లర్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ కూడా మనం స్పేర్ చేసుకుని స్పేర్ కూడా ఇవ్వలేదు. విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి ఢిల్లీలో, అది పెట్టుకోలేకపోయా. నేను అందుకే మీకు చెప్తున్నాను, నేను స్టేట్ గవర్నమెంట్ లో కూడా స్టేట్ సెక్రటరీస్ అందరికీ చెప్పాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వరకు మనం వాడుకోవాలో అది సార్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను కార్యకర్తలకు అండగా ఉంటానని, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ అండగా ఉంటారని అన్నారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న ధ్వంసాలు, అరాచకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, ఎంపీపీ శేషులత తదితరులు పాల్గొన్నారు. జరిగిన విశ్లేషణ మనకి మింగుడు పడలేకపోయినా ప్రజలు ఇచ్చిన తీర్పును మనం ఖచ్చితంగా గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు రేపు ప్రజలకి మంచి చేసిందా లేకపోతే ప్రలోభానికి లోన్ చేసి మనస్ఫూర్తిగా ఆయన హామీలు ఇచ్చి మోసం చేశారన్నది కాలం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు మనం కార్యకర్తలుగా పార్టీని అడ్డుపెట్టుకుని ఉండాలి. ఒకటి మాత్రం నేను కార్యకర్తలందరికీ నేను చేసే సూచన కానీ మనం కానీ, ఒకటి మనందరం ఒక సమిష్టిగా ఉండవలసిన అవసరం ఉంది, ఐకమత్యంగా ఉండవలసిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న అధికార పక్షం చేసే తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తు చూపించడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని మీరు అక్షరూపంలో పెట్టండి, అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళు దాని మీద చర్య తీసుకుపోతే దానిపైన హైదరాబాద్కి ఎవరు తీసుకెళ్లాలో ఎలా చేయాలో ఏంటి అన్నది పార్టీ సమన్వయం చేస్తుంది. పార్టీ కూడా మనకు అండదండగా ఉంటుంది. వీళ్ళు చేసే జరగబోయే అరాచకాలన్నీ మనకు తెలుసు, మనం ముందే చెప్పడం అవసరం. వాళ్ళు ఎన్నికల ముందు ఎంత నైస్గా మాట్లాడారో, ఎన్ని ప్రణాళికలు పెట్టారో, ఎంతమందిని బాగుపెట్టారో, ఎంతమందిని లాక్కెళ్ళారో, ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజల్లో ఉంది. 40% ఓట్లు సంపాదించిందంటేనే 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఒకనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదని ప్రజలు ఓడించి మళ్ళీ అదే మనిషి మళ్ళీ ప్రభావాలకు పెడితే ప్రభావాలకి నమ్మటం ఉన్నది. ఇది మానవ సహజం అనుకోవాలి, మనిషి యొక్క బలహీనత అనుకోవాలి. ఆ బలహీనతతోటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోవాలి. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం అని మనం చెప్పడం అన్నది సంభవం కాదు. ఇక్కడ మీరు మాత్రం ఒక మాత్రమే గౌరవం, ఒక మనిషి మాత్రం గౌరవించుకోవాలి. మనమందరం కూడా ఐకమత్యంగా ఉంటే ఎవరైనా సరే మనం చూసి భయపడే పరిస్థితి ఉంటుంది. మనలో ఐకమత్యం లేకపోతే మాత్రం దాన్ని వాళ్ళు అరుసుగా తీసుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. ఐకమత్యంగా ఉందా, ఎవరికి ఇబ్బంది వచ్చా అందరం కలిసి నిలబడదాం. సిరలు శరీరం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయని, ఈ సిరలు ఉబ్బి మెలి తిరిగితే వాటిని వెరికోస్ వీన్స్ లేదా ఉబ్బిన సిరలు అంటారు. ఈ సమస్య రావడానికి కారణాలు, వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఆర్జేహార హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలిపారు. ఈ మేరకు ఆమె భీమవరంలోని ఆర్జేహార హెర్బల్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతూ, ఇవి శరీరంలో ఎక్కడైనా సంభవించవచ్చని, అయితే కాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఈ సిరలు నొప్పిని కలిగించకపోయినప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయని అన్నారు. నిత్యం కూర్చుని పనిచేసేవారికి లేదా నిల్చుని పనిచేసేవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని అన్నారు. భూమి గ్రావిటీకి వ్యతిరేక దిశలో సిరలు గుండెకు రక్తాన్ని పంపించాలని, ఆ క్రమంలో పని ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వస్తే ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చని అన్నారు. వెరికోస్ పీన్తో బాధపడేవారు తమ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చి ఉపశమనం పొందిన వారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో వైద్య సేవలు అందజేస్తున్నామని ఆమె తెలిపారు. తమ హాస్పిటల్స్లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్లు వాసంతి తెలిపారు. వెరికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలాంటి ప్రమాదాలకు ఇది దారితీస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. వెయిన్స్ అనేవి మన శరీరంలోని చెడు రక్తాన్ని
గుండెకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడేవి. అదేవిధంగా ఆర్టరీస్ అనేవి మన శరీరంలో ఉండేటటువంటి మంచి రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ సరఫరా చేస్తాయి. ఈ వెయిన్స్లోని మనకి ప్రాబ్లం ఏమైనా వస్తే అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో అనేది మనం తెలుసుకుందాం. వెయిన్స్ అనేవి మన శరీరంలో శరీర భాగాలు మొత్తం వ్యాపించి ఉంటాయి. ప్రత్యేకంగా మన కాళ్ళలో ఉండేటటువంటి వెయిన్స్లోనే మనం వారికోసిటీ అనేది చూస్తూ ఉంటాం. వారికోసిటీ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉండేటటువంటి సిరలు ఉబ్బెత్తుగా తయారయ్యి చెడు రక్తాన్ని ప్రాపర్గా గుండెకి సరఫరా చేయలేకపోవడం. ఇది ఎందువలన జరుగుతుంది అంటే ఈ వెయిన్స్ అనేవి మన కాళ్ళల్లో ఉండేవే మనం ఎక్కువగా ఎందుకు చూస్తాం. దానికి ప్రధాన కారణం మన కాళ్ళల్లో ఉండేటటువంటి వెయిన్స్ గ్రావిటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటాయి. వీటిలోని కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు చెడు రక్తాన్ని కింద నుండి పైకి గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్లో గుండెకి సరఫరా చేసేటప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనం చేసేటటువంటి ఉద్యోగాలు ఎక్కువసేపు కాళ్ళు నిల్చొని ఉండడం వల్ల ఎక్కువసేపు కాళ్ళు వేలాడి తీసుకొని కూర్చుని ఉండే వాళ్ళలోని ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రధానంగా మనకి వారికోసిటీకి దారితీస్తుంది. ఈ కవాటాలు అనేవి వదులు అవ్వడం వల్ల మన సిరలు అనేవి ఉబ్బెత్తుగా తయారయ్యి వాపులు అనేవి ఏర్పడతాయి. కొన్నిసార్లు లోపల ఉండేటటువంటి రక్తం అనేది క్లాట్ కూడా అవుతుంది. ఈ క్లాట్ అనేది మనకి ప్రయాణించి బ్రెయిన్ వరకు వెళ్ళి అది స్ట్రోక్ కూడా దారితీయచ్చు. చాలా కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. ఈ సిరలు అనేవి కవాటాలు వదులవడం వల్ల లోపల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టేలాగా కూడా చేస్తుంది. ఇలాంటి పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి వైద్య విధానాలను అవలంబిస్తూ ఉంటాం. కొన్ని ఔషధాలను ఇవ్వడం వల్ల వాటి యొక్క పనితీరుని పెంచుతాం. వెయిన్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటే లోపల అది స్రవించేటటువంటి హార్మోన్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల వాటి యొక్క పనితీరు అనేది మెరుగవుతుంది. ఈ కవాటాలు అనేవి రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే ఉంటుందో కవాటాలు కూడా అలానే ఉంటాయి. కొందరిలోని లాంగ్ స్టాండింగ్ నిల్చొని ఉండడం వల్ల ఈ కవాటాలు అనేవి వదులయ్యి లూజ్ అయిపోతాయి. కాబట్టి వెయిన్స్ అనేవి ప్రాపర్గా సర్క్యులేషన్ని పైకి పంపించలేవు. అలాంటి వాళ్ళకి మనం ఆ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసేలాగా వాళ్ళ యొక్క ఎలాస్ట్రిసిటీని పెంచే విధంగా మనం కొన్ని రకాల ఔషధాలను ఇస్తూ ఉంటాం. మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేటటువంటి చాలామంది పేషెంట్స్ ఇవి ఉబ్బెత్తుగా తయారయ్యి దాని వలన కాళ్ళల్లోని డిస్కలరేషన్ బ్లాక్ కలర్గా మారి అవి పుండ్లకు దారితీస్తూ ఉంటాయి. అవి సరిగ్గా హీల్ అవ్వక కొన్ని లేజర్ ఆపరేషన్స్ అని కాస్మెటిక్ ఆపరేషన్స్ అని రకరకాల ఆపరేషన్స్ కోసం చాలా హాస్పిటల్కి తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా కూడా సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం నుండి బయటపడలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఇచ్చేటటువంటి మెడిసిన్స్ వల్ల ఆ అల్సర్స్ కూడా హీల్ అయ్యి వారి యొక్క రక్త సరఫరా అనేది మెరుగయ్యి ఆ బ్లాకిష్ డిస్కలరేషన్ కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాం. మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడినట్లయితే మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ని మీరు సంప్రదించగలరు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించకపోతే పంట విరామాన్ని ప్రకటిస్తామంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు చెల్లించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులవుతున్నా ఇప్పటికీ డబ్బులు అందలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తొలకరి పంటకు పెట్టుబడి పెట్టలేక పాత అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడిపోతున్నామని వాపోయారు. 2-3 రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటూ హెచ్చరించారు. ధాన్యం బకాయిలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళనలో అమలాపురం, అల్లవరం, అయినవిల్లి, ఉప్పలగుప్తం మండల రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన ధాన్యానికి సొమ్ములు వెంటనే. ఇప్పుడు 2 నెలల 15 రోజులైంది ధాన్యం చూసి, 2 నెలల 15 రోజుల నుంచి ఒక్క పైసా కూడా కొట్టలేదు. తెల్లారులు ఇచ్చి కూలోడు వస్తే కూలి పని కూడా ఇచ్చి పరిస్థితి రైతుడి దగ్గర ఎవరి దగ్గర కూడా ఏమీ లేదు. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవడొక్కడి దగ్గర అప్పు చేయటం, ఇంకో రూపాయన పట్టుకెళ్తాం. తెల్లారులు ఇస్తే ఏ రూపాయి కూడా రైతులకు మసలేదు. గత ప్రభుత్వం సార్, గత ప్రభుత్వంలో అమ్మేం సార్, ఈ ప్రభుత్వం వచ్చి 15 రోజులైనా ఈ ప్రభుత్వానికి తెలుపుదామని మేము ఎదరకు వచ్చాము సార్. ఈ 20 రోజుల నుంచి మేము తింటున్నామా ఉంటున్నామా భగవంతుడికి తెలుసు సార్. సార్, రైతుకి ఈ పంట పండించుకుని పంట వల్ల వచ్చిన ఆదాయమే కదే సార్, ఓ కూలోడికి ఇవ్వాలన్నా, కోత మెసలకి ఇవ్వాలన్నా, హాస్పిటల్కి చూపించుకోవాలన్నా, ఓ రైతుకి పెట్టాలన్నా, కూలోడి ఎవరికి పెట్టాలన్నా ఈ రైతే సార్. రైతుకి ఏళ్ళ దక్క ఏమీ లేదు సార్.
ఎంటనే మళ్ళీ లేస్తే తొలకరి మళ్ళీ వచ్చింది సార్. మడి పోసుకుందామన్నా డబ్బులు లేవు సార్. మేము బతికిదామంటే డబ్బులు లేవు సార్. సార్ ప్రతి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం సార్, ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు పట్టించుకోవట్లేదు సార్. రైతు బతుకు అత్యోచ్యంగా ఉంది సార్. దయించి ఏ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం సార్, మా రైతుకి దయించి 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చిన రైతుకి పెన్షన్ పెట్టాలి సార్. నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి సార్. మేము బతికి ఆధారం లేదు సార్. ఇప్పుడు కూడా ఈ ధాన్యం వెంటనే కొట్టమని అడుగుతున్నాం సార్. దయించి గత ప్రభుత్వంలో దాడి వల్ల కొన్న ధాన్యం ప్రభు ఆర్బీకేల ద్వారా మేము అమ్మటం జరిగింది. అమ్మటం జరిగిన తర్వాత ఇప్పటి వరకు 40 రోజుల నుంచి 60 రోజులు అయింది. 60 రోజులు అయినా కూడా ఏ రైతు అకౌంట్ లో కూడా ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. ఎందుకంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొసైటీ బాకీలు కానీ లేకపోతే వేరే రకాల సొంత అవసరాలకు కానీ హాస్పిటల్ వ్యవహారాలకు కానీ అన్నింటికి ఆ ధాన్యం సొమ్మే వీళ్ళకి ఆధారం. ఈ సొమ్మ అప్పుడే 2 నెలలైనా కూడా ఇంకా పడటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అమలాపురం అదే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నదో ఈ జిల్లా అంతటికి కూడా గత ప్రభుత్వంలో దాడలో కొన్న ధాన్యం సొమ్ము ఇప్పటి వరకు పడపోవడం వల్ల అందరూ కూడా మేము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని మాదేదైతే మా ధాన్యం సొమ్ము ఏదైతే ఉందో ఆ ధాన్యం సొమ్ము 2 నెలల నుంచి బకాయి ఉన్న మాకు ఇవ్వాల్సిన సొమ్ములు వెంటనే ఇచ్చి మా రైతులందరినీ ఆదుకోవాలి. లేకపోతే వీళ్ళు అనేక రకాల ఇప్పుడు క్రాప్ హాల్డే చేసే పరిస్థితి కూడా వచ్చేసి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం తొలకరి మళ్ళీ వేయాలంటే విత్తనాలు కాణించి దమ్ము ట్రాక్టర్లు కాణించి అనేక రకాల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడులు అన్ని కావాలంటే మాకు గత పంటలో రావాల్సిన డబ్బులు రాకపోతే మేము ఏ రకంగా పంట పండించాలో మాకు అర్థం కాని పరిస్థితి అందు. కాబట్టి మేము 5 మండలం అమలాపురం మండలం తదితర మండలాల వాళ్ళందరూ కూడా వేళ ఇక్కడికి రావడం తప్పటికి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క ధాన్యం అన్ని ఇప్పించాల్సిందిగా మా రైతులందరూ తెలిపిన కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.